బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి నాయకురాలు మాయావతి తన వారసునిగా మేనల్లుడు ఆకాష్ ఆనందను ప్రకటించింది. మాయావతి పార్టీ నాయకత్వంలో ఉంటుంది కానీ ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండన రోజు ఆమె అనంతరం ఆకాష్ ఆనంద్ బిఎస్పి నాయకుడవుతాడని ప్రకటించారు. సో ఆకాష్ ఆనంద్ మాయావతి మేనల్లుడు. ఇతను 2017లోనే బిఎస్పి రాజకీయాల్లో ప్రవేశించాడు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో బిఎస్పి పోటీ చేసిన చోట చాలా క్రియాశీలకంగా పార్టీ విజయానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దోహదం చేశాడు. ఆకాష్ ఆనంద్ లండన్లో ఎంబీఏ పూర్తి చేసుకున్న విద్యార్థికుడు. మాయావతి రాజకీయ వారసత్వం ఎవరికి అన్న ప్రశ్నకు ఒక రకంగా ముగింపు పలికారు. కానీ ఇటీవల కాలంలో బహుజన్ సమాజ్ పార్టీ బలహీనపడుతూ వచ్చింది. దేశ రాజకీయాల్లో ఒక సంచలనము అయిన కన్షీరామ్ ప్రయోగము, మాయావతి ముఖ్యమంత్రి అయి ఆ దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో అణగారిన కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈ అత్యున్నత స్థాయికి రావడం దేశంలో సామాజిక న్యాయాన్ని కోరుకుని అణగారిన వర్గాల రాజకీయ సాధికారికతను కోరుకునే వారికి నిజంగా చాలా స్ఫూర్తినిచ్చింది. కానీ అప్పటి నుంచి కన్షీరామ్ ఎక్స్పెరిమెంట్ తర్వాత మీరు గమనిస్తే బిఎస్పి గ్రాఫు ఆ స్థాయిలో ఎప్పుడు పెరగలేదు. ఇటీవల కాలంలో బాగా దెబ్బతింటూ వచ్చింది. ఒక రకంగా బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అర్థం కాని ప్రతిపక్ష శిబిరంలో ట్రోజన్ హార్స్గా ఏమని భావిస్తూ ఉంటారు. నా మాయాగురం అని, అంటే ఎటైనా వెళ్ళవచ్చు అని. ఇలాంటి పరిస్థితుల్లో బిఎస్పి ఓట్లు సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ సమయంలో యువ నాయకత్వం ఆ పార్టీకి మళ్ళీ జీవం పోస్తుందా అనేది ఒక ప్రశ్న. మరోవైపు ప్రశ్న ఏంటంటే భారతీయ రాజకీయ వ్యవస్థలో ఈ వ్యక్తులు, కుటుంబాలు, రాజకీయ పరివార్వాది రాజకీయ మోడీ భాషలో చెప్పాలంటే అనేక మంది వ్యక్తులు తమ రాజకీయ ఆకాంక్షలతో పార్టీలు వదిలి రాజకీయ నాయకులై ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు నాయకులయ్యారు. ఉదాహరణకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో నాయకత్వాన్ని కోరి అది సాధ్యం కానప్పుడు బయటికి వచ్చారు శరద్ పవార్. ఆయన నెవ్యూ బ్రదర్ సన్ అయినటువంటి అజిత్ పవార్ చివరికి ఆయనకే ఎపగనామం పెట్టి వెళ్ళి బీజేపీతో కలిశాడు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఇప్పటికీ కూడా ఎన్సీపీ నాయకురాలుగా ఉన్నారు. కానీ బిఎస్పి అలా వ్యక్తి ఆ రాజకీయ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ కాదు. సో వ్యక్తి ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టిన పార్టీ. సామాజిక ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టిన పార్టీ కూడా కాలక్రమేణా కుటుంబ పార్టీలుగా మారడం భారత రాజకీయాలు చేసుకున్నటువంటి ఒక దురదృష్టమనాలా దాని ఏమనాలో తెలియదు. ఇప్పుడు మీకు తమిళనాడులో ఒక బలమైన సామాజిక న్యాయ ఉద్యమం ద్రవిడియన్ పాలిటిక్స్, ద్రవిడియన్ మూమెంట్, పెరియార్ అన్నాదురాయ్ లాంటి గొప్ప నాయకుల నిర్మించినటువంటి ఒక ద్రవిడియన్ ఉద్యమం. ఇవాళ కరుణానిధి, ఆయన కొడుకు స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి ఇప్పుడు మూడవ వారసత్వంగా ఉంది. శివసేన మరాఠా అస్మిత హిందుత్వల కలయికతో వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ. అక్కడ కూడా బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి, తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్. అది కూడా కేసీఆర్, కేటీఆర్ అలా రాజకీయ పార్టీగా మారిపోయి. సో ఇలా మండల్ కమిషన్ సిఫార్సుల అనంతరం భారత రాజకీయాల్లో ఉవ్వెత్తున లేచిన వెనుకబడిన వర్గాల సాధికారికత నుంచి బలపడిన ఆర్జేడీ, అలాగే సమాజ్వాదీ పార్టీ, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల చేత, సామ్యవాద ఆలోచనల చేత ఉత్తేజం పొందిన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీలు, అవి కూడా కాలక్రమేణా కుటుంబ పార్టీలుగా మలయాం కుమారుడు అఖిలేష్, లాలూ కుమారుడు తేజస్వి మారిపోయాయి. అంటే భారత రాజకీయాల్లో అనేక రకాల నేపథ్యాలున్న పార్టీలు, వ్యక్తులు వారి రాజకీయ ఆకాంక్ష నుంచి పార్టీలు పుట్టినప్పుడు
సహజంగానే అది కుటుంబ పార్టీలుగానే ఉంటాయి. రాజశేఖరరెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం లోకేష్ నాయకత్వంలోకి వస్తుంది. అయితే వాస్తవంగా తెలుగుదేశం కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం నుంచి ఎన్టీ రామారావు నిర్మించిన పార్టీ. అది కాలక్రమేణా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు అది కూడా కుటుంబ వారసత్వ పార్టీగా మారింది. ఇలా రాజకీయ సైద్ధాంతిక నేపథ్యాలుండి ప్రజా ఉద్యమాల నేపథ్యాలుండి ఒక సమాజంలో ఒక రాజకీయాలని మార్చడానికి పుట్టిన పార్టీలు ఇవన్నీ. తాము కోరుకున్న రీతిలో ఇవ్వాలి. బహుజన సమాజ్ పార్టీ కన్షీరామ్ తన ప్రయోజనాల కొరకు ఏర్పరిచిన పార్టీ కాదు. ఆ కన్షీరామ్ ప్రయోగం నుంచి మాయావతి పుట్టారు. ఈ పార్టీ ప్రజల అణగారిన కులాలకు రాజకీయ సాధికారికత కోసం పుట్టిన పార్టీ. అలాంటి పార్టీలో కూడా కుటుంబ నేపథ్యాలై చివరికి కుటుంబ పార్టీలుగా రూపాంతరం చెందడమే ఆందోళనకరం. బహుజన సమాజ్ పార్టీలో విస్తృత సేవలు అందించిన నాయకులు ఉన్నారు. దళిత బహుజన వాదానికి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన చాలామంది నాయకులు దేశమంతటా ఉన్నారు. కానీ మాయావతి మేనల్లుడు కనుకనే 28 ఏళ్ళ అబ్బాయి ఆ పార్టీకి నాయకుడు కాగలిగాడు. దళిత బహుజన సిద్ధాంత నిబద్ధత కన్నా మాయావతి మేనల్లుడు కావడమే బీఎస్పీ నాయకత్వానికి తీసుకొచ్చింది. ఇక బీఎస్పీకి ఇతర పార్టీలకు ఏంటి తేడా?